पैन इंडिया स्टार हीरो प्रभास अभिमानुलकु बैड न्यूज़ विनिपिस्तुंది। भारी अंचनालतो तेरेकेक्कुतुन्न कल्की रिलीज डेट वायदा पड़नुन्नट्लु तेलुस्तुंది। गतंलो प्रकटिंचिन मे 9న ఈ సినిమాను విడుదల చేయడం లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది। మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది। ఎన్నికలకు ముందు సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని మేకర్స్ భావిస్తున్నారు। టాలీవుడ్ స్టార్ హీరో పై నటి సమంతా ఆసక్తికర కామెంట్స్ చేశారు। స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకి ఇష్టమని, ఆయన అంటే అప్పటి నుంచో క్రష్ అని చెప్పుకొచ్చారు। అల్లు అర్జున్ తో కలిసి సనాఫ్ సతీమూర్తిలో నటించిన సమంతా తన నటన అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది। సిద్ధు జనలగడ్డ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ నుంచి మరో సాంగ్ ప్రమో చేసింది। ఓ మై లిల్లీ అంటూ సాగే ఈ సాంగ్ ప్రమోను మేకర్స్ రిలీజ్ చేశారు। సిద్ధు రవి ఆంటోని రచించిన ఈ సాంగ్ ని శ్రీరామ్ చంద్ర ఆలపించారు। ఈ నెల 18న ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది। మాల్దీవుల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టి చరిత్ర సృష్టించిన మంజుమేల్ బాయ్స్ తెలుగులో రిలీజ్ కి రెడీ అవుతోంది। ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, ఈ నెల 29న రిలీజ్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ కసరత్తు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది। లోతైన గుహలో జారిపడిన యువకుని స్నేహితులు ఎలా కాపాడారన్న అంశంతో ఈ సినిమా తెరకెక్కించారు। నటుడు సోనూసు స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ఫతే ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్। నెవర్ అండర్ ఎస్టిమేట్ నోబడీ అన్న క్యాప్షన్ తో ఉన్న ఈ టీజర్ విడుదలకు సిద్ధమవుతుంది। అయితే రియల్ లైఫ్ హీరో ఇప్పుడు తెరపైన హీరో అవుతున్నారంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు। ఫ్యామిలీ స్టార్ గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు విజయ్ దేవరకొండ। ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కించారు। దిల్రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మించారు। మృణాల్ ఠాకూర్ కథానాయిక ఈ సినిమా తాజా చిత్రీకరణ పూర్తి చేసుకుంది। ఈ విషయాన్ని విజయ్ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు। ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది। ఇటీవలే గామితో ప్రేక్షకుల్ని అలరించారు విశ్వక్ సేన్। ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పలకరించేందుకు సిద్ధమవుతున్నారు। ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య తెరకెక్కించారు। సూరిదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు। నేహా శెట్టి కథానాయిక 1960 నాటి గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది। టాలీవుడ్ హీరోయిన్ కృతి కర్బందా వివాహం చేసుకున్నారు। పుల్కిత్ సామ్రాట్ ఆమె మెడలో మూడు ముళ్ళు వేశారు। కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరు హర్యానాలోని మునేసార్లో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు। కృతి తెలుగులో తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గీత సినిమాల్లో నటించారు। ప్రేమ కథలు, యాక్షన్, కామెడీ వంటి నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక కరీనా కపూర్ మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతుంది। ది క్రూ చిత్రంలో ఎయిర్ హోస్టెస్ గా సందడి చేయడానికి ముస్తాబవుతున్న ఈ భామ ఇప్పుడు దక్షిణాది పరిశ్రమతో కూడా తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది। అనారోగ్యంతో బాధపడుతుంటే మరోవైపు సానుభూతి కోసం ప్రయత్నిస్తుందంటూ తనపై సోషల్ మీడియాలో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం కావడం చూసి మరింత ఒత్తిడికి గురయ్యానన్నారు నటి సమంత। తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా తనపై ప్రతికూలతల్ని ప్రదర్శించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు। యశోద విడుదలకు ముందు మయాసెటిస్ తో బాధపడిన ఆమె ఆ తర్వాత కోలుకున్నారు। ఎప్పుడు ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదని అంటుంది బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్. హిందీలో తనకంటూ ఓ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈమె యాక్షన్ ఎంటర్టైనర్, కొద్దిలో కీలక పాత్రలతో రావడానికి సిద్ధమవుతున్నారు। సోను సుద్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో శక్తి సాగర్ ప్రొడక్షన్స్ జీ స్టూడియోస్ తో కలిసి సోను సుద్ నిర్మిస్తున్నారు। నటనతో సినీ ప్రియుల మనసుల్ని గెలుచుకున్న అందాల తారలు ఇప్పుడు హెయిర్ హోస్టెస్ గా మారి ప్రయాణికుల వస్తువులను దోచుకుంటున్నారు। మరి వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలంటే ది క్రూ చూడాల్సిందే అంటుంది చిత్ర బృందం। బాలీవుడ్ నాయకులు టబు, కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ కృష్ణన్ తెరకెక్కిస్తున్నారు। ఇటీవలే విడుదలైన పోస్టర్లకు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది। దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో అక్షయ్, లగుసాని, ఐశ్వర్య, వెంకటేష్, కాక్మాను, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం తులసీవనం. అనిల్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాని ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు। ఫిలిం మేకర్స్ కి సొంత గొంతుక చెప్పాలనే తాపత్రయం ఉన్నప్పటికీ మార్కెట్ దృష్ట్యా కొన్ని భయాలు తప్పవన్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. సర్దార్ ఉదం పేరుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాత సుధీర్ సర్కార్. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సుధీర్ తాజాగా అభిషేక్ బచ్చన్ తో ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం. ఇది భావోద్వేగాలతో కూడిన చిత్రమని చెప్పుకొచ్చారు సుజిత్. దీనికి సంబంధించి ప్రకటన చేశారు. ఈ సినిమా ఒక సాధారణ మనిషి ప్రయాణంలో ప్రేక్షకులకి భాగమయ్యేలా చేస్తుందన్నారు. వెన్నెల కిషోర్, కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ప్రధాన పాత్రలో విక్రాంత్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ఒసే అరుంధతి. మూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మాత ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉంది. హైదరాబాద్ లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలు అరుంధతి కథ అని, థ్రిల్లింగ్ అంశాలతో వినోదభరితంగా చిత్రం తెరకెక్కించామన్నారు మేకర్స్. ప్రేమ సమస్యలకు లవ్ గురు ఎలా పరిష్కారం కనుగొన్నాడో తెరపై తెలుసుకోవాల్సిందే అన్నారు విజయ్ ఆంటోని. ఆయన కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న చిత్రమే లవ్ గురు. మృణాలిని రవి కథానాయిక, వినాయక వైద్యనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ గురు చూశాక మహిళల్ని మరింత బాగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారని హీరో విజయ్ ఆంటోని అన్నారు.
పనిండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ 2 సినిమాపై నటుడు బాబీ సింహ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సలార్ క్లైమాక్స్ లో 10 నిమిషాలు గూస్ బంప్స్ వచ్చాయని, సీక్వెల్ లో కూడా ఇలాంటివే వందరేట్లు ఉంటాయన్నారు. ఇందుకోసం భారీ సెట్స్ కి ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇంతటి గొప్ప సినిమా షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఫోర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓజీ, ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశారు. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రేజీ డైరెక్టర్ హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ రత్నం, ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి డోంట్ వరీ డోంట్ వరీ రా చిచ్చా అంటూ సాగే లిరికల్ సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. రాక్ స్టార్ దేవ్ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్, అందులో ఓ రాజకీయ అంశానికి సంబంధించిన సన్నివేశాన్ని మేకర్స్ విశాఖలో షూట్ చేశారు. ఈ సెట్ లో రామ్ చరణ్ కియారా లుక్ ఆకట్టుకున్నారు.